हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो टुडे వచ్చేసి ఏంటంటే మనకి కొత్త జోన్లకు సంబంధించినటువంటి జీవో ఏదైతే భారత రాజపత్రం అని చెప్పేసి ఇది జారీ కావడం జరిగిందండి సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తున్నాను ఈ వీడియో ద్వారా మీకు ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇది జీవో అన్నమాట ఆఫీషియల్ జీవో మా గవర్నమెంట్ జీవో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది సో ఇది మన గెజెట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇందులో మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇది మీకు అప్డేట్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ పూర్తి వివరాలన్నీ కూడా మనకు ఇందులో ఇవ్వడం జరిగింది ఇక్కడ ముందైతే మనకు హిందీలో ఇచ్చారు తర్వాత కింద మనకు ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది సో మొత్తం మీద అయితే మనకు 7 జోన్లు 2 మల్టీ జోన్లతోని ఈ యొక్క కొత్త గెజెట్ అనేది రావడం జరిగింది అన్నమాట सो दी तो मन के उद्योग संबंधी आटंक मेजर उद्ते आटंकमने तोन एंकंटे जोन वैज़ इपड़ी क्रोत जोन वैज़ा लेदा क्रोत जिले वारी मन नोटिफिकेशन अभी जारी चुस्क अवकाश उन्न सो इक मन को कंप्लीट इनफर्मेशन जोन इंतजार जोन उन्यानी सो इक मन कोन सो 7 जोन अदे विधा रे मल्टी जोन उन्मा ఒకసారి నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని కిందకేదో వస్తుంది ఇది గెజెట్ కాబట్టి ఇది ఫైనల్ మనకు సో ఇక్కడ చూడండి మల్టీ జోన్ అనేది 1 కింద వచ్చేసి మనకు కాళేశ్వరం ఉంది బాసరా ఉంది రాజన్న ఉంది అదే విధంగా భద్రాద్రి ఉంది నాలుగు జోన్లు వచ్చేసి మల్టీ జోన్ 1 కింద జోన్ 1 కాళేశ్వరం జోన్ 2 బాసరా జోన్ 3 రాజన్న జోన్ 4 వచ్చేసి భద్రాద్రి అన్నమాట ఓకేనండి అండ్ మల్టీ జోన్ 2 కింద వచ్చేసి ఏందంటే 5th జోన్ యాదాద్రి 6th జోన్ చర్మినార్ అండ్ 7th జోన్ వచ్చేసి జోగులమ్మ అన్నమాట సో ఇవి మనకు మల్టీ జోన్ల కింద వచ్చినటువంటి జోన్స్ అన్నమాట ఓకేనండి మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 ఈ ఒక్కొక్క జోన్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటి చూసినట్లయితే ఓకే జోన్ 1 కింద వచ్చేసి కాళేశ్వరం ఏదైతే ఉందో జోన్ 1 కాళేశ్వరం కింద వచ్చేసి ఆసిఫాబాద్ కొమరంభీం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు డిస్ట్రిక్ట్స్ సో ములుగు డిస్ట్రిక్ట్ అనేది మనకు కాళేశ్వరం కింద ఉంచడం జరిగింది అన్నమాట అండ్ బాసర వచ్చేసి పాతమడలే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల డిస్ట్రిక్ట్స్ అయితే ఈ ఇరబాసర్ కిందకు వస్తున్నాయి రాజన్న వచ్చేసి రాజన్న జోన్ వచ్చేసి మనకు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట మెదక్ కామరెడ్డి డిస్ట్రిక్ట్స్ దీని కిందకు వస్తున్నాయి భద్రాద్రి వచ్చేసి కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం అండ్ సో మహబూబాబాద్ వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా మన భద్రాద్రి కింద తీసుకోవడం జరుగుతుంది అండ్ యాదాద్రి వచ్చేసి సూర్యాపేట నల్గొండ అండ్ బోన్గిరి యాదాద్రి జనగాం డిస్ట్రిక్ట్స్ వచ్చేసి యాదగిరి జోన్ కింద తీసుకోవడం జరుగుతుంది చార్మినార్ వచ్చేసి మనకు మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట సో వికారాబాద్ను మనం చార్మినార్ జోన్ కింద చేస్తాను కాబట్టి అది కూడా అమెండ్మెంట్ అనేది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి మనకు 7th జోన్ వచ్చేసి జోగులాంబ ఇది దీని కింద వచ్చేసి మనకు మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్స్ అనేవి దీని కింద తీసుకోవడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ మనకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వేరే జోన్స్ అనేది ప్రకటించడం జరిగింది ఇందులో వచ్చేసి ఇంతకుముందు ఉన్నటువంటి మల్టీ జోన్లే సేమ్ ఉంటున్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి కమిషనరేట్ అనేవి చేంజ్ అవుతుంది అన్నమాట ఓకేనండి సో ఇంతే ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఇది వచ్చేసి అఫీషియల్ గెజెట్ అన్నమాట సో మీరు కావాలంటే ఇక్కడ దీని స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు మీకు ఐడియా కోసం మీరు మళ్ళీ చదువుకోవడానికి వీలు ఉంటుందని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే ఆన్ చేస్తున్నాను సో ఇదండి కొత్త జోన్లకు సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ తో కూడినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్